नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम बैक। टुडेज वीडियो इज अबाउट बेसिक मेकअप। बेसिक गा मेकअप मनम अंटे फुल मेकअप कादु, नॉर्मल गा कोन्नि वस्तुलतो मेकअप एला चेसुकोवच्चु, ईजी वे आफ् क्विक मेकअप चूपिस्तानु। अयिते बिफोर वी स्टार्ट मनम एं चेयालि, फेस क्लीन चेसुकोवालि। सो लेट्स गो एंड क्लीन अप फेस। ఫేస్ వాష్ చేయడానికి నేను యూజ్ చేస్తున్నది డెర్మో వైప్ వాళ్ళది హైడ్రా క్లెన్సర్. దీంట్లో కొలడియల్ ఓట్ మిల్ ఉంది. ఇది కొంచెం చేతి మీద తీసుకొని చక్కగా ఫేస్కి నెక్కి అప్లై చేసుకొని వాష్ చేసుకోవడం అంతే అండి. ఇది మన స్కిన్ని సాఫ్ట్గా క్లీన్గా ఉంచుతుంది. ఇప్పుడు మీరు నార్మల్ వాటర్తో మీ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. All set, face wash cheskunanu. The first step before doing any makeup, basic cheskunna nen chesedi face moisturize cheskunta. Daniki nen use chesedi Nutrin Derm valadi vitamin E lotion. Inte andi koncham iskoni face ki chakkaga ఇదేంటంటే మీ ఫేస్కి మాయిశ్చరైజ్ చేయడమే కాకుండా మేకప్కి స్కిన్కి మధ్యలో ఒక థిన్ లేయర్ అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మీ స్కిన్ని. అండ్ మీ స్కిన్ మీరు పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది, నిజంగా ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ ప్రోడక్ట్. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి 1.5 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. అసలు ఎంత చేంజ్ ఉందంటే స్కిన్లో అంత చేంజ్ ఉంది. నార్మల్గా నేను మీ అందరికి తెలుసు చాలా న్యాచురల్ థింగ్స్నే యూజ్ చేస్తాను. ఫస్ట్ టైం నేను ఇది యూజ్ చేస్తున్నాను అండ్ ఇట్ ఈస్ ఆసమ్. ఎందుకంటే దీంట్లో వైటమిన్ ఈ ఉంది అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ స్కిన్. చెప్పాను కదా మీ స్కిన్కి మేకప్కి మధ్యలో ఒక థిన్ లేయర్, ఒక బ్యారియర్గా పనిచేస్తుంది అనమాట, వారియర్గా పనిచేస్తుంది. మీ స్కిన్ని ఎప్పుడు సాఫ్ట్గా చక్కగా ఉంచుతుంది అనమాట. అయితే చలో బేసిక్ మేకప్ ఎలా చేయాలి, కొన్ని అన్ని వెరీ బేసిక్ థింగ్స్తో. సడన్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మన దగ్గర బ్రషెస్ అవి ఇవి అన్నీ పెట్టుకొని అవసరం లేకుండా చాలా తక్కువ వస్తువులతో మేకప్ చేయడం అనమాట. ఇది నేను బేసిక్గా చేసుకున్న మేకప్. అది మ్యాక్ కన్సీలర్. ఇది మీ స్కిన్ టైప్కి ఏది మ్యాచ్ అయితే అది మీరు చూసి తీసుకోండి. నా స్కిన్కి ఇది మ్యాచ్ అవుతుంది. దీని నంబర్ SPF 35. ఇది నా స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుంది. మీ స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అయితే అది యూజ్ చేసుకోండి. నేను మ్యాక్ యూజ్ చేస్తున్నా, మీరు ఎనీ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. అయితే ఫస్ట్ కొంచెం తీసుకొని అండర్ ఐ మ్యాచ్ చేద్దాం. నేను ఉట్టి అండర్ ఐ మ్యాచ్ చేశాను. ఫేస్ మొత్తం పెట్టుకోవట్లేదు, నాకు ఇష్టం ఉండదు. అది కొంచెం ఫేస్ ఈవెంట్గా ఉండాలని అండర్ ఐ మాత్రం మ్యాచ్ చేస్తాను. నెక్స్ట్ నేను యూస్ చేసేది స్టూడియో ఫిక్స్ మ్యాక్ కాంపాక్ట్ పౌడర్. దీని నంబర్ NC 45. ఇది నా స్కిన్ టోన్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. నేను చూసారు కదా కన్సిలర్ ఓన్లీ కంటి కిందనే వేసుకున్నాను, ఫేస్కి అంత పెట్టుకోవట్లేదు. నా దగ్గర ఈ పౌడర్ ప్యాడ్ ఉంది కాబట్టి ఇట్లా నేను పౌడర్ ప్యాడ్తో ఫేస్ అంతా ట్యాప్ చేసుకుంటాను.
నాకు అలవాటు ఏంటంటే ఫేసే కాకుండా నేను నెక్ కూడా మార్చేస్తాను. మీరు చూసారు కదా ఫేస్ వాష్ కూడా నేను నెక్ వాష్ చేస్తాను, ఫేస్ కూడా వాష్ చేస్తాను. అలాగే మాయిశ్చరైజ్ చేసేటప్పుడు నేను నెక్ అండ్ ఫేస్ రెండు చేస్తాను. అలాగే ఇప్పుడు ఈ పౌడర్ కూడా కాంపాక్ట్ కూడా నెక్ అండ్ ఫేస్ చేస్తా. ఈవెంట్గా ఉంటుంది కాబట్టి నెక్ సపరేట్గా ఫేస్ సపరేట్గా తెలియకుండా ఉండాలంటే బేసిక్ మేకప్. ఇప్పుడు నెక్స్ట్ ఐబ్రోస్. నేను ఈ ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను ఐబ్రోస్కి. కలర్ ఎసెన్స్ 3-in-1 ఐబ్రో స్టైలర్ ఇది. అంటే దీనికి మూడు ఇచ్చాడు, ఇలా చూసారా ఇది. మీకు ఈ బ్రష్ ఇచ్చారు కదా, ఈ బ్రష్తో ఇలా ఈవెంట్ చేసుకోండి. ఇది కరెక్ట్గా ఇలా బ్రష్ చేసుకోండి. మీకు ఐబ్రోస్లో ఇంకా స్టిల్ ఏదైనా గ్యాప్స్ కనిపిస్తుంది అంటే దీంట్లోనే ఒక చిన్నది ఇలా స్పాంజ్తో ఉన్న ఒక చిన్న బడ్ లాంటిది ఉంది, దీంతో మీరు ఇది కవర్ చేసుకోవచ్చు. ఐబ్రోస్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఐ షాడో. ఐ షాడోకి నేను యూస్ చేస్తున్నది మ్యాక్ A68 ఐ షాడో. అయితే ఇది మీరు ఇది లేకపోయినా లిప్స్టిక్ తీసుకొని చేతితో కూడా చక్కగా పెట్టుకోవచ్చు. లేదంటే ఐ షాడో ఉందంటే ఎనీ బ్రష్ కానీ ఫింగర్తో కూడా మీరు ఐ షాడో చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి బ్రష్ ఉంది కాబట్టి బ్రష్తో చేస్తాను. ఇది ఐబ్రో బ్రష్, ఇది కూడా మ్యాక్. చక్కగా బ్రష్తో బ్లెండ్ చేసుకోండి, అంటే గ్యాప్స్ లేకుండా చక్కగా ఈవిడ్గా స్ప్రెడ్ చేసుకోండి. అది ఫింగర్తో చేసిన ఫింగర్తో ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే బ్రష్ ఉందంటే బ్రష్తో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐలైనర్. ఐలైనర్కి నేను యూజ్ చేస్తున్నది ఫ్యాబ్యూ లైనర్, రెవ్లాన్ వాళ్ళది ఫ్యాబ్యూ లైనర్. ఇది బ్లాక్ షేడ్ అన్నమాట, దీంతో లైనర్. కింద లైనర్ పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం, అందుకే నేను కింద కూడా లైనర్ పెట్టుకున్నాను. అయితే కాజల్ పెన్సిల్ ఆన్లైన్లో తబస్సుం ఆర్డర్ చేసి ఇచ్చింది నాకు, డిస్కస్ వాళ్ళది, చాలా బాగుంది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా ఆర్డర్ చేయండి. చాలా బాగుంది, అంటే ఇది స్ప్రెడ్ అవ్వట్లేదు, కాజల్ స్ప్రెడ్ అవ్వట్లేదు, చాలా బాగుంది. పక్క నుంచి తబస్సుం ఏదో చెప్తుంది, డిస్టర్బ్ చేస్తుంది మధ్యలో వచ్చి. ఏ తబస్సుం, ఏం కావాలి, మధ్యాహ్నం బిర్యానీ తిన్నది, ఇప్పుడు మళ్ళీ పిజ్జా కావాలంట. చూసారా, ఆర్డర్ చేసుకోవచ్చు కదా తబస్సు, అది అలవాటు. ఏది కావాలన్నా ఫస్ట్ అడుగుతాను కదా, సో అది చెప్పండి మీ ఆడియన్స్. ఎస్ యూ కెన్ ఆర్డర్, అదే చెప్తాను నేను అని తెలుసు, అయినా అడుగుతుంది అనమాట. మస్కారాకి నేను యూస్ చేస్తున్నది మెబిలైన్ వాళ్ళది కొలాసిల్ మస్కారా. నేను లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను, ఇది రెవ్లాన్ వాళ్ళది 450 పర్ల్ పింక్. నాకు పింక్ షేడ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఇప్పుడు మీకు చూపించడానికి పింకే తీసుకున్నాను.
నేను అవుట్లైన్ కూడా ఈ సేమ్ షేడ్తోనే వేసుకుంటాను. మీ దగ్గర బ్రష్ ఉంటే అవుట్లైన్ వేసుకొని ఫిల్ చేసుకోండి. ఫైనల్ గా చీక్ రోస్ నేను ఇదే షేడ్ చీక్ రోస్ కూడా యూస్ చేస్తున్నాను. సో ఎందుకు అంటే నా దగ్గర లేక కాదు, బేసిక్ కొన్ని వాటిల్తోనే మేకప్ చేయాలని మనం డిసైడ్ చేసాం కాబట్టి ఈ లిప్స్టిక్తోనే నేను చీక్ రోజ్ కూడా వేసుకుంటున్నాను. అంతే అండి, బేసిక్ మేకప్ ఉన్న కొన్ని వాటిల్తో మీరు ఎలా మేకప్ చేసుకోవచ్చు అని చూపించాను. అంటే రెగ్యులర్ మేకప్ అయితే ఇలా ఉండదు. ఇంకా అంటే ఫౌండేషన్ వేసుకుంటాం, నెక్ కూడా ఫౌండేషన్ వేసి మ్యాచ్ చేస్తాము, నోస్ కట్ ఇస్తాము, చీక్ కట్టింగ్స్ ఇవన్నీ ఇస్తాం డార్క్ షేడ్తో. అవన్నీ నేను ఏం చేయలేదు. నాకు బేసికల్గా మేకప్ చాలా లిమిటెడ్గా ఉంచడం ఇష్టం, ఎందుకంటే చాలా బ్రాడ్ ఐజ్ అండ్ లిప్స్ ఉన్నాయి కాబట్టి నేను అదే హైలైట్ చేసి వదిలేస్తూ ఉంటాను. సో ఇదే నేను చేశాను. నాకు ఐజ్ మాత్రం కాజల్ చక్కగా పెట్టుకుంటా, అదే నేను చేశాను ఈరోజు. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ ఆఫ్ మేకప్ అనమాట. మీరు ట్రై చేయండి. నార్మల్గా న్యూట్రీడర్మ్ వాళ్ళ మాయిశ్చరైజర్ పెట్టుకుంటే చాలండి, నాకు మేకప్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఈ మధ్య, ఎందుకంటే నిజంగా ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. సో మీరు కూడా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు దాని లింక్ అవన్నీ పోస్ట్ చేస్తాను. నాకు చాలా నచ్చింది కాబట్టి అన్నిసార్లు మీకు చెప్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి, ఇంకా డీటెయిల్గా ఏమైనా తెలుసుకోవాలంటే నాకు చెప్పండి, నేను నెక్స్ట్ టైం దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి చేస్తాను. అండ్ దట్స్ ఇట్ అండి, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో మీరు ఎలా ఉన్నా ఏమున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్ ఎలా ఉన్నా, మీరు ఎలా ఉన్నా, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమిస్తే అప్పుడు మీ స్క్రీన్ గ్లో అవుతుంది అన్నమాట. ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు ప్రేమిస్తే మీ స్కిన్ గ్లో అవుతుంది. దట్ ఈస్ ద టిప్ ఆఫ్ దిస్ వీక్ అన్నమాట. సో ఓకే, ఐ హోప్ యు ఆల్ ఆర్ హెల్తీ అండ్ సేఫ్. స్టే సేఫ్. నేను బాగున్నాను అండ్ రికవరింగ్ ఫ్రమ్ ద సర్జరీ అండ్ డూయింగ్ వెరీ గుడ్. ఇంట్లో కూడా అందరు బాగున్నారు, మీరందరు కూడా ఇంట్లో అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. సో అంటే సీ యు నెక్స్ట్. స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.